పబ్లిక్ ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను, సమాచార చట్టం ఉద్యమకర్తగా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధాన అవసరం ఏంటంటే వయోజన విద్యాశాఖలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ఏర్పాటు చేయడం అనేది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే రాష్ట్ర వయోజన విద్యాశాఖ అవినీతి కంపు కొడుతుంది. అక్రమ పద్ధతిలో దుడ్డిద్రోహణ, అక్రమ నియామకాలు జరుగుతున్నాయి. ఇవన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ఈ అంశాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుని, విద్యా హక్కు చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా 46 మందిని సూపర్వైజర్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. అదేవిధంగా 9 మందిని ప్రజాప్రతినిధులకి పిఎల్గా నియమించడం జరిగింది. 1 మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు పిఎల్గా నియమించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లుబాటు కాదనేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, తీర్పునివ్వడం జరిగింది. విద్యా హక్కు చట్ట ప్రకారం కూడా స్పష్టం చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 2 అంశాలను కూడా, విద్యా హక్కు చట్టాన్ని, సుప్రీంకోర్టు తీర్పుని కూడా పొందుపరుస్తూ ప్రత్యేకమైన ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. ఎంత చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా కోర్టు తీర్పులను సైతం కాదనేసి న్యాయ వ్యవస్థ పట్ల సరైన సదాభిప్రాయం లేకుండా తోసిపుచ్చి నియామకాలు చేయడం అన్నది చట్ట వ్యతిరేకమైన చర్య. అదేవిధంగా ఈ ఏడాది మార్చి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షర భారత కార్యక్రమం ముగిసింది. ముగిసిన తర్వాత కూడా నియామకాలు చోటు చేసుకోవడం అన్నది దురదృష్టకరమైన పరిణామం. సాక్షర భారత కార్యక్రమం ముగిసింది కదా అనేసి తాత్కాలిక ప్రాతిపదికమైన 10 ఏళ్ల తరబడి పనిచేసినటువంటి 20,000 పైచీలకున్న మండల కోఆర్డినేటర్లు, విలేజ్ కార్డర్లని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అదే సందర్భంలో 166 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ 7 నెలలుగా ఏ పని పాటు లేకుండా 7.36 కోట్ల రూపాయలు జీతాల రూపంలో చెల్లించడం జరిగింది. వాళ్ళందరికీ ఏ పని చేయలేదు, ఖాళీగా గోల్డ్ గిల్లుకుంటూ ఆఫీసులో కూర్చోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా, వయోజన విద్యాశాఖ కార్యాలయాల నుంచి సమాచార చట్టం ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి, న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. పబ్లిక్ ఫోరం నుంచి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే సమగ్ర దర్యాప్తు చేసి ఈ అక్రమ నియామకాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సార్ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్రమ పద్ధతిలో నియమించబడిన సూపర్వైజర్ 46 మందిని కూడా వెనక్కి తీసుకెళ్లి మాతృ సంస్థకి తిరిగి పంపించి ఈ పిఏ దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర పిఏలుగా పనిచేసిన వాళ్ళని ఉద్దేశపూర్వకంగా రాజకీయ ఒత్తిడితోటే, ఆర్థిక లాభాదేవీల కారణంగానే వాళ్ళని పిఏలుగా నియమించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారంగా ప్రజాప్రతినిధులపై కూడా మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై కూడా చర్యలు తీసుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కూడా రికవరీ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.